ಕಾರಿಡಾರ್ ಎಂಟ್ರೆನ್ಸ್ ಡೋರ್ ఇక్కడ సోఫా వస్తుంది ఎదురు సోఫా సోఫా ఇటు చైర్ కూడా ఇవ్వచ్చు సోఫా చైరు డోర్ వస్తుంది డోర్ పక్కన దివాన వచ్చిన లెంత్ కరెక్ట్గా సరిపోయింది ఎదురుగా హాల్ ఈ డెక్ ఏమి చేంజ్ లేకపోవచ్చు ఎందుకంటే షోకేస్ రాదు వెనక్కి పంపిస్తే ఇక్కడ ఏం లేదు ఇక్కడ డైనింగ్ టేబుల్ స్లైడింగ్ డోర్ వస్తుంది కారిడార్కి బ్యాక్ అది అండ్ డైనింగ్ టేబుల్ పక్కన డోర్ ఉంటుంది బయటికి వెళ్ళచ్చు ఇది కిచెన్ ఓకే ఇరుకుగా ఉండదు కానీ చిన్నది సరిపోతుంది ఇక్కడ ఒక టైలు ఇది ఒక టైలు మూడో వైపు కూడా వేసినా వేయచ్చు అది కిచెన్ కారిడార్ అనేది ఇదన్నమాట ఎంతో లేదు కొన్ని అమ్మాయి పెట్టి కరెక్ట్గా కొనడానికి అంత వస్తున్నాను నాలుగు అడుగులు కూడా లేదు నాలుగు అడుగులు కారిడార్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇటు ఒక విండో వస్తుంది కావాలంటే ఇటు ఒక విండో వస్తుంది ఇది డెక్ ఈ షెల్ఫ్ స్టోర్ రూమ్ లాగా చేసుకోవచ్చు ఇది ఇది బాత్రూము సమ్ 10x5 వచ్చింది అంటే 10x5 కాదులే కానీ 7x4 ఉంది కదా అదే వచ్చింది 8x4 అయింది ఓకే దీన్నే ఒక అక్కడ మేబీ ఎంట్రన్స్ సీట్ పెట్టుకొని దాన్ని డెక్ కాకుండా స్టోర్ రూమ్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు బాత్రూమ్ ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి ఇచ్చారు లోపలికి ఇచ్చినప్పుడు ఇదంతా ఓపెన్ స్పేస్ అవుతుంది డెక్ ఒకవేళ డోర్ కనుక ఇటు పెట్టినట్లయితే దీన్ని ఒక చిన్న రూమ్ లాగా చేసేయచ్చు స్టోర్ రూమ్ లాగా కానీ ఏదన్నా అంతేగాని ఇంకంతకన్నా ఎక్కువ చేయటానికి ఏం కనపడలేదు ఇంకా షింక్ వచ్చేసి అంటే కూడా నాకు తెలిసి ఇక్కడ కిచెన్ షింక్ ఒకటి బాత్రూమ్ షింక్ కారిడార్లో ఒక షింక్ స్లైడింగ్ డోర్ పెట్టేసి బయట షింక్ అయిపోతుంది
అంతే, ఇంక వాడుకోవటానికి ఏమి ఉండదు. ఇది చాలా చిన్న బాత్రూము, మేబీ ఇండియన్ స్టైల్ ఇక్కడ పెట్టించవచ్చు. ఇది థర్డ్ బెడ్రూము. అండ్ ఇది సెకండ్ బెడ్రూము. ఇక్కడ కూడా ఇది వస్తుంది. బాత్రూమ్ ఇది, ఇది కూడా ఇంకొక స్టోర్ రూమ్ లాగా చేసేయచ్చు. కానీ డోర్ అనేది ఇటువైపు వస్తుంది అని చెప్తున్నారు, అదొకటే. ఇలాగ ఇక్కడ ఒక డోర్ వచ్చింది కాబట్టి మేబీ ఈ బెడ్రూమ్ మాత్రం డోర్ ఇటువైపు నుండి పెట్టేసి ఆ బెడ్రూమ్ అవంతలే ఉంచేసి డెక్ లాగా ఉంచేస్తే సరిపోతుంది. ఎందుకంటే రెండు డోర్లు పక్క పక్కన అవుతాయి, మూలన్న డోర్ రావచ్చు దీనికి. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి డోరు, బాత్రూమ్ డోర్ ఇటువైపు పెట్టేస్తే బెడ్ ఎదురుగా ఉండొచ్చు అని చెప్పారు. సో కానీ ఇక్కడ చూస్తే కనుక బాల్కనీకి ఒక డోర్ ఉంది అండ్ బాత్రూమ్కి ఇటువైపు నుండి డోర్ ఉంది. ఒకవేళ ఇది కూడా రూమ్ లాగా చేసేసి డోర్ ఈ మూలన పెట్టించుకొస్తే మధ్యలో డోర్ అవ్వచ్చు. ఒకవైపు సీటింగ్ వస్తుంది, ఎంట్రన్స్ మేబీ మధ్యలో వస్తే ఇటు సీటింగ్ వస్తుంది, ఇటువైపు వచ్చి స్నానం. డోర్ సమ్వేర్ ఇక్కడ మధ్యలో రావచ్చు. అది ఒకటి. ఇది బాల్కనీ. ఈ బాల్కనీ ఓకే, కూర్చోవటానికి బయట నిల్చోవటానికి ఇది బాగానే ఉంది. ఇది రెండింటి మధ్య స్పేస్, బిల్డింగ్స్ మధ్య. ఇది అవతల బిల్డింగ్. సో బిల్డింగ్కి బిల్డింగ్కి గ్యాప్ ఎక్కువే ఉంది కాబట్టి ఇటు సైడ్ వెంటిలేషన్ వస్తుంది. ఇదంతా ఓపెన్ స్పేస్ బయటకి.